దీని గురించి తెలిసిన ఒక వ్యక్తి మాకు చాలా సహాయం చేశాడు. అతనికి మా థ్యాంక్స్. మై వారెంట్ టు ది కిడ్నాపర్స్. వీఆర్ కమింగ్ టు క్యాచ్ యూ. పారిపోతున్న వదిలిపెట్టాం. పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. థ్యాంక్ యూ. చెప్పరా, మీరెంతమంది? మీ లీడర్ ఎవరు? ఎక్కడెక్కడ ఉంటారు? చెప్పరా. పెన్ను. పెన్న? ఇదేంటి సార్, గన్నడికి పోయి పెన్ను అడిగారా సార్? గన్న. పెన్ను. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? పెన్ను రాయడానికే కాదు, దింపడానికి కూడా పనికొస్తుందని. కాదు, పెన్ను నిజాలు రాయటమే కాదు, చెప్పిస్తుంది కూడా. వాడిని తీసుకురా, వెళ్ళి వాడి గ్యాంగ్ మెంబర్స్ ని కలెక్ట్ చేద్దాం. ఒక్కరోజే 30 మంది సంఘ విద్రోహ శక్తుల్ని అరెస్ట్ చేసి తమ సత్తా చూపించిన హైదరాబాద్ పోలీసు. ఫోన్ చేయి. ఏంటి? ఫోన్ చేయి వాడికి. చెప్పరా. 9866185039 నీ ఫోన్ నంబర్. 8-3-282/11G నీ ఇంటి నంబర్. నువ్వు అవంతిక కాలనీలో ఉంటావు. అవంతిక కాలనీ ఆపోజిట్ సెకండ్ లెఫ్ట్ ఫోర్త్ రైట్ తీసుకుంటే 13,000 ఇదే. నీ ఆఫీస్ మాధపూర్లో ఉంది. పొద్దునే 9 ఆఫీస్కి వెళ్తావు, సాయంత్రం 6 తిరిగి వస్తావు. నీకు ఆఫీస్ క్యాంటీన్లో ఉన్న ఫుడ్ అంటే అస్సలు నచ్చదు. అందుకే ఆఫీస్ ఎదురుగా ఉన్న హోటల్లో కరెక్ట్గా 1:05 PM నువ్వు లంచ్ చేస్తావు. నువ్వు వాడే బైక్ బజాజ్ పల్సర్ 150cc. నా దగ్గర నీ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నిన్ను చంపకుండా ఎందుకు వదిలేసాను తెలుసా? నువ్వు చావడానికి కాదు, బ్రతకడానికి ఎడవాలి. మనకి దెబ్బ తగిలితే మనం తట్టుకోలేక అరుస్తాం, దాన్ని నొప్పి అంటారు. దెబ్బ మీద మళ్ళీ మళ్ళీ దెబ్బ తగిలితే మనం ఏడుస్తాం, దాన్ని బాధ అంటారు. కానీ నేను నిన్ను బాధ పెట్టను, అందరిలా ఏడిపించను. దానికన్నా ఎక్కువ నిన్ను హింసిస్తాను. వినడానికి హింస చాలా చిన్న పదం, కానీ దాని పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడేంటి? నా అడ్రస్ వివరాలు నీకు తెలుసు అంతేగా? మరి నీ అడ్రస్ వివరాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసా. ఎందుకు తెలియదు బే? గోల్కొండ కోట దగ్గర ఉన్న బర్కత్ కిల్లాలో ప్రిన్స్ హోటల్ వెనకాల ఉన్న స్లమ్లో స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ 32వ ఇంటి అండర్ గ్రౌండ్ బంకర్లోనే ఉంటున్నావు. ఇంటిపైన ఇద్దరు ముసలోళ్ళు ఉంటారు. నీ ఇంటి నెంబర్ 9-11-57/3. నీతో కూడా ఎప్పుడు నీ ఫ్రెండ్ ఉంటాడు. ఈ హైదరాబాద్లో నీకోసం పనిచేసే వాళ్ళ దగ్గర దగ్గరకు 1,000 మంది దాకా ఉంటారు. అందులో 12 మందికి మాత్రమే నువ్వు తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఆ 12 మందే నీ మెయిన్ అసిస్టెంట్. అలాగే మీ వీచ్ ఎవరు ఎప్పుడు పాడుపడిపోయిన అంబులెన్స్ ఉంటుంది ఎమర్జెన్సీలో పారిపోవడానికి. నీ ఇంటికి అటైదిల్లులు ఇటైదిల్లులు మొత్తం నీ మనుషులే, నీకు కాపలాగా. ఇక నీ విషయానికి వస్తే హైట్ 5'11", వెయిట్ 82, ఈ షర్ట్ సైజ్ 2XL, ప్యాంట్ సైజ్ 32. నీకు రైట్ సైడ్ రిబ్స్ మీద ఒక దెబ్బ ఉంది, ట్రైనింగ్లో తగిలింది. ఇప్పుడు నీతో పాటు 6 ఉన్నారు. రైట్ సైడ్ నీ ఫ్రెండ్, లెఫ్ట్ సైడ్ మిగతా వాళ్ళు. ఎరా, నీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పానా? నీకు నా అడ్రస్ ఎలా తెలుసురా? చెప్పా కదరా, నీ వికీపీడియా నా దగ్గర ఉంది బే. నీకు ఇంకో ఇన్ఫర్మేషన్, 10 నిమిషాలు ఇల్లు గాలి చేసి వెళ్ళిపో, లేదా మా ఆయలు వచ్చేస్తారు. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. బాయ్, మన గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది, మనం వెన్న ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి. షబాష్, గెలిచావురా నువ్వు. నువ్వు చెప్పినట్టుగానే నన్ను పరిగెత్తిస్తున్నావు కదరా. 2 డేస్ తర్వాత నీకు కాల్ చేస్తా, అప్పటి వరకు ఎంజాయ్ చేయి. ఆ తర్వాత నేను నిన్ను పరిగెత్తిస్తా, వింటున్నావా? పరిగెత్తిస్తా. తర్వాత పరిగెట్టిద్దు, కానీ ముందు నువ్వు పారిపోరా. పెట్రా ఫోను.